పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక సువార్త ఐదవ అధ్యాయములో వ్రాయబడిన కొన్ని సంగతులు గత వారం మనం ప్రారంభించుకున్నాం మొదటి వాక్యం మనం చూస్తే ఏసయ్య తన శిష్యులను తన యొద్దకు పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్న సంగతులు నేను మీకు గత వారం మనం ధ్యానం చేసిన మాట ఏమిటంటే ఆత్మ విషయమైన దీనత్వం ఈ దీనత్వం అనేది ఒక వ్యక్తి నటిస్తే వచ్చేది కాదు నీవు దీనుడిగా మారకపోతే ఇక మీద నేను చెప్పబోయే సంగతులు ఏవి కూడా నీకు అర్థం కావు కనుక మొదటిగా నీవు దీవునిడిగా మార్చబడు ఆ తర్వాత నీకు అనేక సంగతులు నేను బోధించబోతున్నానని మొదటిగా దీనత్వాన్ని గురించి గత వారం మనం ధ్యానం చేస్తాం ఈరోజు మనం వినబోతున్న మరొక మాట నాలుగవ వాక్యం దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు స్తోత్రం చెప్పండి ఒకసారి మానవ జీవితంలో దుఃఖాలు కలుగుతాయి ప్రతి ఒక్కరికి శోధన రావాలి ప్రతి ఒక్కరు నెలగొట్టబడాలి అప్పుడే ధన్యులుగా మార్చబడతారు అని ఆ మాట మనకు అర్థమవుతుంది కానీ ఏసు ప్రభు చెప్పిన ఉద్దేశం అది కాదు స్తోత్రం చెప్పండి ఒకసారి మరి ఎందుకు చెప్పాడు ఆయన మాట మీరు కొంచెం గమనిస్తే ఈ దుఃఖములో రెండు రకాలు ఉన్నాయి ఒకటి లోకానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారముగా కలిగే దుఃఖం ఒకటి ఉంది పరిశుద్ధ గ్రంథములో కూడా చాలామంది భక్తులు ఏడ్చారు ప్రభు పాదాలు పట్టుకొని ఇప్పుడు ఏడ్చిన వాళ్ళందరి చరిత్రలు మనం గమనిస్తే వారి వెనుక ఏదో ఒక నష్టమో బాధో కన్నీళ్ళో శత్రువు దాడో ఏదో ఒకటి కనబడుతుంది కానీ ప్రత్యేకంగా ఏసు ప్రభు ఏమంటున్నారంటే నీవు దుఃఖపడితే ధన్యుడిగా మార్చబడతావు నిన్ను నేను ఓదారుస్తాను నీకు ఓదార్పు కలుగుతుంది అంటే శ్రమల వలన కలిగే దుఃఖాన్ని గురించి కాదర్రా నేను చెప్తుంది ప్రతి వ్యక్తిలో కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి స్తోత్రం చెప్పండి ఒకసారి ఒకసారి మీరు కొరందలకు రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయం పదో వాక్యాన్ని చూడండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును చేయును ఇప్పుడు చెప్పండి మన దుఃఖము ఎలాంటిది అయి ఉండాలట దైవ చిత్తానుసారమైనదై ఉండాలి దేవుని చిత్తము లేని దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది కనుక ఏసు ప్రభు లోకానుసారమైన దుఃఖాన్ని గురించి ఆ మాట చెప్పలేదు అనడానికి ఈ ఒక్క మాట మనకు చాలు దేవునికి స్తోత్రం నీ అవసరాన్ని బట్టి నువ్వు కార్చే కన్నీళ్ళు కాదు ఏ సైకు కావలసింది ఆయన కోరుకున్న విషయాలను గూర్చి నీవు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చగలగాలి అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉంది అందుకని ఇప్పుడు నిజంగా ఏడ్చే వాళ్ళు వాళ్ళకంటే ధన్యులు లేరు అని ఏసయ్య కానీ శరీర సంబంధంగా ఆ మాట చెప్పుంటే మనకంటే ధన్యులు ఇంకెవడో ఉండరు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూనే ఉంటాం కాబట్టి కానీ ఏసయ్య చెప్పింది ఆ మాట కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలాంటిదై ఉండాలో ఒక మూడు విషయాలు ముగ్గురు వ్యక్తులను గురించి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను చదవండి మొదటిగా మతయు సువార్త వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై ఐదో వాక్యం చూద్దాం కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను ఎందుకు ఏడ్చాడు పేతురు ఏసు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి ఏడుస్తున్నాడు సంతాపపడి ఏడ్చను అంటే దాన్ని మరొక కోణములో మనం గమనిస్తే వెక్కి వెక్కి ఏడ్చాడట దుఃఖం పొంగుకుంటూ వస్తుంది అంటారు చూడండి పేతురు అట్లా ఏడుస్తున్నాడట గుండెలు బాదుకొని రోదన చేస్తున్నాడట ఎందుకు రోదన ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు అని <laughs> అడిగితే పేతు పేతురు అంటాడు ఏసయ్య నాతో చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే అయ్యా నీవు నా కాళ్ళు కాదు నడిని మొదలుకొని అరకాళ్ళ వరకు నువ్వు నన్ను న్ కడుగు వీళ్ళెవ్వరూ నీ నామము నిమిత్తం అభ్యంతర పడినా నేను నీ నామము నిమిత్తం అభ్యంతర పడనయ్యా నీ కొరకు రోషంగా నిలబడతానయ్యా నీ కొరకు వైరాగ్యముతో బ్రతుకుతానయ్యా నీ కొరకు నీతిగా బ్రతుకుతానయ్యా అని ప్రభుత్వం నేను మాటిచ్చాను ఆ రోజు ఆ రోజు ఆయన ఏమన్నాడో తెలుసా ఎంత వైరాగ్యముగా మాట్లాడుతున్న నీవు నన్ను ఎరుగనని మూడు సార్లు నువ్వు అబద్ధం చెప్పిన తరువాతే కోడి కూస్తుంది పేతురు అని చెప్పాడు ఏసయ్య అన్నట్లుగానే ఆ చలిమంట కాగుతున్న దగ్గర యేసుప్రభు న్యాయస్థానం ముందు నిలబెడితే ఒక అమ్మాయి పేత్రుని చూసి నువ్వు కూడా ఏస్తు కూడా ఉన్నవాడవు కాదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు మూడు సార్లు అదే మాట చెప్పాడు ఎప్పుడైతే ఈ మూడు విషయాలు చెప్పాడో ఏసుప్రభుని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు న్యాయస్థానం ఎదుట యేసుప్రభుని బోన్లో నిలబెట్టారు ఒక గొప్ప భక్తుడు ఒక పుస్తకం రాస్తూ ఆ పుస్తకంలో ఆయన వ్యాఖ్యానిస్తాడు ఏమనంటే యేసు ప్రభు ఎందుకు బోనులో మౌనంగా నిలబడ్డాడో తెలుసా బయట పేతురు అబద్ధమాడుతున్న సంగతిని చూస్తున్నాడు ఏసయ్య ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో ఏసు పేతురును చూశారో ఒకరినొకరు ఆ వారి చూపులు కలిశాయి హో పేతురికట ఏసయ్య చెప్పిన మాటలన్ని జ్ఞాపకం వచ్చేసాయి ఒకప్పుడు ప్రభుత్వం చేసిన తీర్మానంలో నీవు నిలిచి ఉండలేకపోతే దానిని గూర్చిన కన్నీళ్లు ఏసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి దానిని గూర్చిన దుఃఖమే ఏసయ్యకి ఇష్టం ఆ మ్యాన్ చెప్దాం నీ శ్రమలను గుర్చు నువ్వు కార్చే కన్నీళ్ళు ఏసయ్యకి ఇష్టం లేదో నీ బాధలను కూర్చుని నువ్వు కన్నీళ్లు కార్స్తే ఏసుకి ఇష్టం ఉండదు ఎందుకనంటే నేనుండగా నీవు ఎందుకు దుఃఖపడాలి ఆడవద్దు అంటాడు ఏసయ ఎన్నో సందర్భాల్లో దేవునికి దూరం అయిపోయిన సందర్భాన్ని బట్టి ఎప్పుడు నీవు కన్నీళ్ళు కాలుస్తావో ఏసయ్య అంటాడు మీరు ధన్యులు స్తోత్రం చెప్పండి ఒకసారి మీరు ధన్యులు మీరు మోదార్చబడతారు ఒకప్పుడు ఏసుకి దగ్గరగా ఉన్నవాడు ఇప్పుడు ఏమైపోయాడు ఏసుకు దూరంగా వచ్చేసాడు మరి నువ్వు ఏసుతో కలిసి మైదానంలో దిగి పరిగెత్తాల్సిన వాడవు కదా మరి ప్రేక్షకుడు పాత్ర పోషిస్తున్నావేంటి అందుకే కదయ్యా వెళ్ళి ఇవన్నీ తలచుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు పేదరు యేసుకు దగ్గరగా ఉండవలసిన నేను దూరం అయిపోయానా యేసుతో కలిసి పోరాటంలో ఉండవలసిన నేను ప్రేక్షకుడి పాత్ర పోషిస్తున్నానా ఏసుతో కూడా కూర్చుండవలసిన నేను బంట్రవతులతో కూడా కూర్చున్నానా అని బయటికి వెళ్ళిపోయేట గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఆ ఏడుపే పేతురిని మొట్టమొదటి సంఘ స్థాపనకు పునాది వేయడానికి అతనిని ఒక సాధనముగా వాడుకుంది ఏసు అంటే ఎవరో తెలియదని చెప్పిన వాడు ఏసు కొరకు శిరచ్ఛాదనము చేయబడ్డానికి ఏసు కొరకు తలకిందులుగా సిలువ వేయబడ్డానికి ఏసు కొరకు ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు పేతురు ఎందుకో తెలుసా ఎప్పుడైతే ఏసఐ న్యాయస్థానం ముందు నిలబడి మౌనంగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అలాగే తదేకంగా చూస్తున్నాడు వాకిటి దగ్గర ఆ బయట చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నాడు ఆ సంగతంతా పేదరికి అర్థమైంది ఏడ్చాడు కన్నీళ్లు కార్చాడు ఏస అప్పుడే అనుకున్నాడు ఎలాగైనా వీడికి మరల ఒక నూతన జీవితం నేను ప్రసాదించాలి ఎలాగైనా నూతన జీవితం ఇవ్వాలి అనుకున్నాడు అతను తీసుకుని వెళ్ళాడు అపోస్తుల గుంపులో నిలబెట్టాడు అతను తీసుకుని వెళ్ళి ఇరుషులేములో మేడగదిలో కూర్చుని పెట్టాడు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపాడు అత గాడు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే మూడు వేల మంది ఒక్కరోజు సంఘంలోకి వచ్చి చేర్చబడ్డారు ఈరోజు నేను మీకు చెప్పదలిచిన మాట ఏమో తెలుసా దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే నీ ఆధ్యాత్మిక స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు పరీక్షించుకొని నీవు దేవునికి సమీపస్థుడిగా మార్చబడదువుగాక చేత అందరూ ఒకసారి స్తోత్రం చెప్పాను రెండవది మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మతయు స్వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం ఎరుషలేమాషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు నా మాట వినలేదు ఒకసారి నా వైపు చూడండి ఏసయ్య యరుషులే మునుకు వస్తూ ఉన్నాడు అల్లంత దూరంలో ఎరుషులేం పట్టణం కనబడుతుంది ఎక్కడ ఎక్కడలేని దుఃఖం పెళ్ళిబుక్కుతుంది ఆయన గుండెలలో బాధ వేదన కన్నీళ్ళు వస్తున్నాయి రాయి మీద రాయి ఒక్కటైనా నిలబడకుండా శత్రువు నిన్ను ముట్టడ వేస్తున్న దినం ఒకటి రాబోతుంది నీవు కోల్చబడిపోతున్న దినం ఒకటి రాబోతుంది ఎరుశులేమా ఏడుస్తున్నాడు గుండెలు బాదుకొని అప్పుడు అంటాడు ఏమన్నా తెలుసా ఎన్నోసార్లు కోడు తన రెక్కల కింద పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను నిన్ను చేర్చుకోవాలనుకున్నాను ఎన్నోసార్లు నా రెక్కల కిందకు వచ్చి నీవు సేద తీర్చబడాలనుకున్నాను వచ్చిన ప్రవక్తలను వచ్చినట్లు చంపుతున్నావు హెచ్చరించిన వారిని హెచ్చరించినట్లుగా నీ పొట్టను పెట్టుకుంటున్నావు కానీ ఏ రోజు కూడా మీరు నా మాట వినలేదు ఏ రోజు మీరు నా మాట వినలేదు ఇది ఏసయ్య కార్చిన కన్నీళ్ళు ఏ కన్నీళ్ళు ఇవి మొదటిగా చెప్పాను దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితం ప్రభువుకు దూరమైపోతుందో గమనించి నీవు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు కాల్చుతావు చూడు అది దైవ చిత్తానుసారమైన దుఃఖం రెండవదిగా చెప్తున్నాను నశించిపోతున్న వారిని చూసినప్పుడు ఎప్పుడైతే నీ గుండెలలో మంట పుడుతుందో వేదన పుడుతుందో నశించిపోతున్న ప్రజలను కూర్చిన భారము నీ గుండెల్లో కలుగుతుందో అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉంది ఒక్క మాట మీకు చెప్పిన ఒకరోజు దావీదు ఒక చిన్న తప్పు చేశాడు జనాభా లెక్కబెట్టాడు పెట్టి నా రాజ్యంలో సైన్యం ఎంతమంది ఉన్నారు ప్రజలు ఎంతమంది మొత్తం పెట్టాడు రక్కనున్న వాళ్ళు ఎందుకయ్యా మనకు ఇప్పుడు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకు నీకు అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటావు మంచిది కాదు జనాభా పెట్టడం అంటే నేను చెప్తున్నాడు లెక్క పెట్టండి అని పెట్టారు వాళ్ళంతా పెట్టి రాజు దగ్గర తీసుకొచ్చి సమాచారం తెలియజేశారు ఆకాశమందున్న దేవునికి ఈ పని నచ్చలేదు వెంటనే ప్రవక్తను పంపించి దావీదు చేసిన ఈ పనిని బట్టి నేను అతను ప్రజలను మొత్తబోతున్నాను అని సంహార దూత బయలుదేరి ప్రజలను నాశనం చేయడానికి పట్టణంలో ఇస్రాయేళ్ళు ప్రజలందరిని ఒక్కొక్కరిని 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 మొత్తుకుంటూ వెళుతుంటే ఆ ఒక్క దిన మంది ఎంతమంది చనిపోయారట డెబ్బై వేల మంది చనిపోయారు ఈ చనిపోయిన వాళ్ళందరినీ చూసి దేవుని హస్తము నాకు విరోధముగా బయలుదేరినదన్న సంగతి దావేదికు వినబడి దాన్ని కనుగొని దాన్ని గ్రహించి ప్రభు పాదాలు పట్టుకొని రోదన చేస్తాడు ఏమన్నా తెలుసా పాపము చేసింది నేను దుర్మార్గంగా ప్రవర్తించింది నేను ఇవన్నీ చెప్పడానికి ముందు ఒక చక్కని మాట అంటాడు గొర్రెల వంటి వీరేమి చేశారు ఈరోజున నశించిపోతున్న ప్రజలను చూసినప్పుడు నీలో నాలో కలగవలసిన ఒక ఆలోచన ఏమిటో తెలుసా గొర్రెల వంటి వీరు ఎలాగూ తప్పిపోతున్నారు దైవజనులు యేసన్నగారు గారు ఆ రాష్ట్రంలో పరిచర్య కొరకు ఆయన పంపినప్పుడు ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఎన్నోసార్లు చెప్తుండేవారు ఆయన ఆ ప్రాంతానికి పంపినప్పుడు వాళ్ళ ఏదో తీసుకురమ్మని కొట్టుకు పంపిస్తే వెళ్ళారట కిరాణా షాప్కి వెళ్ళి కిరాణా అందరు తీసుకుంటున్నారు అనుకున్నారు ఆయన ఈ లోపు ఆ టౌన్లో పట్టణంలో ప్రజలు తిరుగుతూ ఉంటే ఆయనకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి బల 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 నీళ్ళు కారుతున్నాయి ఏమిటి ఎందుకు ఆయనే పరీక్షించుకుంటే ఇంతమంది నశించిపోతూ తిరుగుతున్నారు కదా వీరందరికీ సువార్త ప్రకటించబడేది ఎప్పుడు వీళ్ళందరికీ ఏ సైని గురించి చెప్పేది ఎప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు క్రీస్తు కొరకు కట్టబడతారు పట్టబడతారు అని ఓ ఏడుస్తున్నారట ఆ కొట్టు దగ్గర నిలబడి ఎందుకు మీకు మాడు చెప్తున్నానంటే నిజంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు నీ కళ్ళ ఎదుట నశించిపోతున్న వారిని చూసినప్పుడు నీలో నాలో కూడా ఇలాంటి అనుభవమే గాక గొర్రెలు వంటి వీరు ఎందుకు తప్పిపోతున్నారు తప్పిపోతున్న వీళ్ళందరూ మరలాని ప్రేమలోనికి మరలా నీ ప్రేమకు వారు ఆకర్షితులు అవ్వాలి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను యోనా గ్రంథానికి రెండొక్కసారి నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యం కుడి ఎడమలు ఎరుగని జనమును ఈ మాట ఎవరు చెప్తున్నారు సాక్షాత్తు దేవుడు యోనాతో చెప్తున్నాడు ఆయన ఒక స్వర చెట్టు మొలిచింది మొలిచిన స్వర చెట్టు రాత్రికి రాత్రే ఎండిపోయింది రాత్రికి రాత్రే మొలిచింది రాత్రికి రాత్రే ఎండిపోయింది ఆ ఎండిపోయిన స్వర చెట్టును చూసి చిచ్చే నాకెందుకు ఈ బ్రతుకు స్వర చెట్టు చచ్చిపోయింది నాకు నీడలేదు అని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ప్రభు అంటాడు నువ్వు విత్తనం వేసావంటరా నువ్వు పెంచలేదు కదా రాత్రికి రాత్రే మొలిచింది నేనే కదా దాన్ని మొలిపించాను మరి అది ఎండిపోతూనే నువ్వు ఇంత బాధపడిపోతున్నావు కదా మరి లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ మంది ప్రజలు వాళ్ళు ఎవరో తెలుసా కూడి ఎడమలకి వ్యత్యాసము తెలియని వాళ్ళు చూడండి ఒకసారి పాపములో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మన దృష్టి ఎలా ఉంటుంది దేవుని దృష్టి ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి ఈ మాట నేను చెబుతున్నాను ఒక వ్యక్తి బాగా త్రాగుబోతుగా తిరుగుతున్నాడు అనుకోండి వెంటనే మనమేమంటామో తెలుసా వాడికి పిచ్చండి పిచ్చి వాడి కొవ్వు వాడికి ఇది మనం చూస్తున్న చూపు పిచ్చలివిడి ప్రవర్తనలో బ్రతుకుతున్న ప్రజలకు స్వార్థ చెప్పమని యోనాను పంపిస్తే వెళ్ళి స్వార్థ చెప్తే కొంతమంది మారు మనసు పొందితే దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా పశ్చాత్తాపడి ఆగిపోతే యోనా అంటాడు నువ్వు వీటిలో మనసు మార్చుకునే కాడికి నిన్న ఎందుకు వెళ్ళి స్వార్థ చెప్పమన్నావా అంటాడు ప్రభు అంటాడు మరి బాబు వాళ్ళు కుడి ఎడమలకు వ్యత్యాసము తెలియని వాళ్ళురా అలా బ్రతికితే తప్పని వాడికి తెలిస్తే ఎందుకు చేస్తాడు పని తెలిసే చేశాడు యేసు ప్రభుని బాకుతో పడుచిన వాడికి సాటి మనిషిని పొడవకూడదని తెలియదా తెలియదండి కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు వాడికి తెలియదయ్యా ఎందుకు మాట్లాడితే వాళ్ళ మీదకి ఎందుకు నీ శాపం ఎందుకు నీ దృష్టి వెళుతుంది వాళ్ళకి తెలీదు రోజున దేవుని సంఘానికి ఇలాంటి దృష్టి నేను దేవుడు కలుగు చేయును గాక శేవకుడిగా నేనును విశ్వాసుగా నీవును నశించిపోతున్న ఆత్మను గూర్చిన కన్నీళ్ళు నిత్యము మనము కాచువారముగా మార్చబడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా తప్పిపోతున్నప్పుడు నశించిపోతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన దేవునికి ఆయాసకరంగా ఉన్నప్పుడు వారిని గూర్చు నువ్వు కార్చే కన్నీళ్లు కావాలి సయకి మూడవదిగా మరొక్క మాట నేను చెప్పి ముగిస్తాను ఒక్కసారి హౌష్యా గ్రంథానికి వద్దాం గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వాక్యాలు చదవండి తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయం పొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను ఇప్పుడు జరిగిన సందర్భంలోకి వచ్చేద్దాం యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్న సందర్భం ఆ సమయంలో యాకోబు అడుగుతాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అంటాడు సరే అప్పటికి యాకోబుకి ఆశీర్వాదము లేదా యాకోబుకి అప్పటికి ఆస్తులు లేవా మందులు లేవా భార్యలు ఉన్నారు పనివాళ్ళు ఉన్నారు దాసు దాసులు పని పనివాళ్ళు ఉన్నారు అక్కడే అర్థమైపోతుంది కదా యాకోబు పేదవాడు కాదని యాకోబు దగ్గర కావలసినంత ఉంది స్తోత్రం చెప్పండి గట్టిగా నిండుకుండలాగా ఉన్నాడు యాకోబు అంతటి ఆశీర్వాదం యాకోబుకుంది మొట్టమొదటిసారి దేవునితో మాట్లాడుతూ అంటాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనియనయ్య ఎందుకు గత రాత్రి నాకు అక్కడ కనబడిన ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఒకసారి మీరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ రెండు చదవండి ఆయన దేవుడు యాకోబును అడుగుతున్నాడు ఏమని నీ పేరేమిటి ఇరవై తొమ్మిదో వాక్యం చదవండి అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుము నా వైపు చూడండి అందరు ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భములో కనబడుతున్న మాట ఏంటంటే యాకోబు ఎవరో దేవునికి తెలియట్లేదు ఆయన ఎవరో యాకోబుకి తెలియట్లేదు ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను యహోవా ఉత్తముడని చెప్పాలి గట్టిగా రుచి చూచి తెలుసుకోండి దైవచర్డు పవల్ అంటాడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అంటాడు ప్రతి సందర్భంలో ఆయనే పాప వచ్చి యాకోబుతో మాట్లాడాడు కానీ యాకోబు ఏ రోజు వెళ్ళి దేవునితో మాట్లాడినవాడు కాదు తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు బేతేలిలో ఆయనే దిగి వచ్చి మాట్లాడాడు మేనమామింట్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి ఆయనే వచ్చి మాట్లాడాడు ప్రతి సందర్భంలో యాకోబు దేవునితో వ్యాపార సంబంధమైన డీల్ బిజినెస్ డీల్ మాట్లాడుకునేవాడు ఏంటో తెలుసా నేను వెళ్ళిన ప్రతి చోట నాకు తినడానికి తిండి ధరించుకోవడానికి వస్త్రం ఉండడానికి నేడు ఉంటేనే నువ్వు నాకు దేవుడివి లేకపోతే నీతో నాకు సంబంధం లేదంటాడు దేవుణ్ణి ఆయన యాకోబుకి దేవునిగా ఉండడం కోసం అవన్నీ ఆయన దయచేశాడు స్తోత్రం చెప్పండి అతిగా గారాపం చేశాడు వాడు అడిగిందల్లా ఇచ్చేశాడు ఏది కోరుకుంటే అది ఇచ్చేశాడు అన్నీ పొందుకున్న తర్వాత కానీ దేవుణ్ణి పొందుకోలేకపోయాడు అన్ని పొందుకున్న తర్వాత కానీ దేవుణ్ణి కలిగి బ్రతికాడు యాకోబో అందుకనే ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అంటాడు యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు అయ్యా కానీ దానిలో జీవించిన సంవత్సరాలు కొద్దిగానే ఉన్నాయి మిగిలిన సంవత్సరాలన్నీ నా జీవితంలో జీవముతో కూడిన సంవత్సరాలుగా లేవవి అంటాడు ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నాను ప్రియులారా గమనించండి మనందరి ఆధ్యాత్మిక జీవితంలో మూడవదిగా నీకు కన్నీళ్ళు రావాల్సింది ఎప్పుడో తెలుసా ఆయన ఎవరో నీకు ఇంకా అర్థం కానప్పుడు నేను మీకు చెప్పదలిచిన మాట ఎప్పుడో తెలుసా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా ఆయన ఎవరో నీకు ఇంకా తెలియకపోతే నువ్వు చేసే భక్తి వ్యర్థం కదా నీ తండ్రి ఎవరో నీకు తెలియాలి నీ తండ్రి సామర్థ్యం ఏంటో నీకు తెలియాలి నీ తండ్రిలో ఉన్న గుణగణాలు ప్రేమ ఆయన జాలి దయా కరుణ ఇవన్నీ తెలియాలి నీకు ఇవి తెలియకుండా ఎంతకాలం భక్తి చేస్తాం అందుకనే ఆయనను సంపూర్ణముగా ఎరుగుదము గాక అందరూ ఒకసారి చేయ తామేం చెప్పండి ఎప్పుడైతే నీ పేరేంటని అడిగాడో సిగ్గుపడుతున్నాడు ఆయన పేరు చెప్పట్లేదు నా పేరు నీకు ఎందుకు లేరా రాయట్రా అని ఆశీర్వదించి పంపించేస్తున్నాడు అప్పుడు అర్థమైంది దేవునికి ఏంటో తెలుసా వీడు నన్ను గురించి సంపూర్ణముగా ఆలోచించే స్థితికి ఇప్పుడు వచ్చాడు ఇన్ని రోజులు నా గురించి ఆలోచించట్లేదు ఎంతసేపటికి మందలు ఎంత సంపాదిద్దాం ఆస్తి ఎంత సంపాదిద్దాం అంతస్తులు ఎన్ని కూడా గడదాం లోకంలో పేరు ప్రఖ్యాతులు ఎంత సంపాదిద్దాం ఇదే వీడి ఆలోచన మొట్టమొదటిసారి నా పేరేంటో తెలుసుకోవాలని ఆశపడ్డాడు ఇక ఆలస్యం చేయకుండా ఇతను ఆశీర్వదించాలని నిన్ను ఆశీర్వదించను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నా ప్రియదేవుడిని పిల్లారా ఒక దైవ కోరుకుంటున్నాను ఏ శయ్యలో ఉన్న సామర్థ్యం ఇంకా మనకు తెలియకపోతే దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్ళు కార్చవు ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇన్ని రోజులు నీ సామర్థ్యం తెలియకుండానే బ్రతికేశాను నేను నీ సామర్థ్యం తెలియకుండానే జీవితం అంతా సాగిపోయింది ఇప్పుడు నీ సామర్థ్యం తలుచుకుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఇట్లాంటి దేవున్నా నేను ఇంతకాలం ఆపద మొక్కులు వాడేలాగా వాడుకుంది అని ఏడుస్తున్నాడు దేవుని దగ్గర చివరి ఒక్క మాట చదవండి మనం ప్రార్థన చేసుకుందాం యాకోబు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వాక్యాలు చదవండి ప్రార్థన చేసుకుందాం వ్యాకుల పడుడి దుఃఖపడండి ఏడవండి మీ నవ్వు దుఃఖానికి మీ ఆనందము చింతకు మార్చుకోండి అంటాడు ఆ ఏడుపు అనేది నేను ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా లోక సంబంధమైన ఇహలోక దుఃఖము కాదది ఆయన కోరుకున్నాడు ఏమిటో తెలుసా దైవ చిత్తానుసారమైన దుఃఖం మీ నవ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖముగా మార్చబడును గాక ఒకప్పుడు ప్రభువుతో నీకున్న అనుబంధం ఇప్పుడు లేకపోతే ఒకప్పుడు ప్రభుత్వం చేసిన తీర్మానంలో నువ్వు ఇప్పుడు నిలిచి ఉండకపోతే దానిని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో కార్చే కన్నీళ్ళే దైవ చిత్తానుసారమైన దుఃఖము నశించిపోతున్న వారిని గురించి నీ మనసులో కలగవలసిన భారం ఏంటో తెలుసా వారికి కుడికి ఎడమకు వ్యత్యాసము తెలియదు నాయన అందుకని వారిని మీరు క్షమించి సరిచేసి నీ సన్నిధిలో నిలపమని ప్రభు సన్నిధిలో నువ్వు కార్చే కన్నీళ్ళే దైవ చిత్తానుసారమైన దుఃఖం మూడవ మాట దేవుడిని నీవు సంపూర్ణముగా ఎరగకుండా ఆయనను ఆపద మొక్కుల వాడుగానే ఎరిగి నీ సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రభు పాదాలు పట్టుకొని నీకు అవసరమైనప్పుడు మాత్రమే ఆయన పాదాలు పట్టుకొని నీకు అవసరం తీరిపోయిన తర్వాత ఏదో కాలయాపన చేస్తున్నట్లుగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నావే అలాంటి అనుభవం నీకు గుర్తుకొచ్చినప్పుడు నీ గుండెల్లో ఒక దుఃఖం కలగాలి ఏమన్నా తెలుసా నా తండ్రి ఎంత సమర్థుడైతే కూడా ఆయనను ఎందుకు ఎంతకాలం గుర్తించలేకపోయాను ఎందుకు ఆ తండ్రి ప్రేమను గుర్తుపట్టలేకపోయాను అన్న దుఃఖం నీలో కలుగుతుంది చూడండి ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇట్టి దుఃఖము మనొక్కొక్కరికి దేవుడే కలుగు గాక అందరు మోకరించని ప్రార్థన చేసుకున్నాం జీవాధిపతి అయిన మా తండ్రి నీ పరిశుద్ధమైన గణనామానికి వందనాలయ్యా మీ అపారమైన ప్రేమను బట్టి స్థుతిస్తున్నాను దుఃఖించు వారు ధన్యులు వారు ఓదార్చబడుదన్న లేఖనాన్ని మీరు మాకు ఇంతవరకు వివరించినందుకు స్తోత్రం దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏమిటో తేటకి ఒక్కొక్కటి మాకు వివరించారయ్యా వ్యక్తిగతంగా మేము నీతో కలిగి ఉన్న అనుబంధాన్ని తలపోసుకొని నీతో కోల్పోయిన సహవాసం నీవు మాకు చెప్పిన మాటలు మేము నీతో చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయ్యా వాటన్నిటిని బట్టి దయతో మమ్మల్ని క్షమించండి నీ పాదాలు పట్టుకుంటున్నావు విశేషమైన నీ కృపతో కరిక్రమతో సంఘాన్ని మీరు నింపండి నన్ను నింపండి మా ఒక్కొక్కరిని నింపండి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నిత్యము సన్నదిలో కనబడుతూ మా నవ్వు దుఃఖముగా మార్చబడునుగాక నా తండ్రి అటు ఉన్నతమైన భాగ్యం మాకు ఇవ్వండి నాయన నశించిపోతున్న వారిని గురించి వ్యక్తిగతంగా మేము కోల్పోయిన దానిని గురించి అయా నీ సన్నిధిలో నిన్ను ఎరగని అనుభవాలను గురించి నీ సన్నిధిలో రోదన చేయగలిగేటట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపరిచి మహిమగల మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి ఈ మాటలు విన్న వారందరిని దీవించండి ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్నారో వారందరిలో కూడా ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగు చేసి ధన్యులుగా మార్చి మీ మహిమ గల రాజ్యం కొరకు సిద్ధపరచమని ఏసు నామాన ప్రార్థించి వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము తీర్మానంతో ప్రార్థించిన వారికి సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక హల్లెలూయా అందరికీ వందనాలు